హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైడిటీవీ. నేను గీత. ఈరోజు పొరుగింటి పుల్లకూరలో పచ్చి కాకరకాయలతో పచ్చడి చేస్తున్నాను అనమాట. అంటే దాన్ని ఫ్రై చేయడం కానీ అలా ఏమి ఉండదు. అసలే పచ్చి కాకరకాయలు అంటేనే చేదు ఉంటాయి. నువ్వు పచ్చి దాంతో చేస్తే ఎట్లా అనుకుంటున్నారు కదా, కానీ కాదు, చేదే లేకుండా చాలా చాలా బాగుంటుంది. ఈరోజు బాగా జలుబు చేసింది, కాఫ్ కూడా ఉంది సెట్లో అందరికీ. సో ఈ పచ్చడి అయితే నోటికి మంచిగా రుచిగా ఉంటుందని చెప్పి ఇది ట్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. పచ్చి కాకరకాయలు వాష్ చేసి పెట్టుకున్నాను, తాలింపు గింజలు, కొంచెం చింతపండు, ఒక 5 or 6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం మెంతి పొడి, చాలా కొంచెం. స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? మరి కాకరకాయలు అయితే కట్ చేసుకుందాం. కాకరకాయలు దంచుకోవాలి, సో ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదన్నమాట. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. మరీ మిక్సీ వేయకూడదు, జస్ట్ దంచుకుంటే చాలు. ఇలా చిన్న చిన్న పీసెస్గా అన్ని కాకరకాయలని కట్ చేసేసుకుందాం. నేనైతే ఈ చట్నీ కోసం 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఎన్ని రోజులు ఉంటుంది బావ ఇది? ఈ కాకరకాయ పీసెస్ని ఇందులో వేసుకుంటున్నానండి రోట్లో. అన్నీ ఒకసారి పట్టవు కదా, ఆల్రెడీ చూడండి ఎన్ని అయ్యాయో. వీటన్నిటిని దంచుకోవాలి, జస్ట్ దాని నుంచి రసం బయటకు వచ్చేలాగా దంచితే సరిపోతుంది. మనమే దంచాలని ఏం లేదు, ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. మా సెట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని నేనైతే ఇవంతా ఫినిష్ చేసేసిన తర్వాత మళ్ళీ వస్తాను అండి. ఇవి దంచుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. జస్ట్ ఇలా చాలు, లైట్గా దంచుకుంటే చాలు. ఇంకా ఉన్నాయి పీసెస్, అన్నీ దంచేసుకుందాం. కొన్ని కొన్ని తీసుకొని దంచుకుంటాను, ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మంచిగా ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నాం. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని ఇందులోంచి జ్యూస్ బయటకు వచ్చేలాగా ఇలా అనాలి. కాకరకాయలో పసరు ఉంటుంది కదా, అదంతా బయటకు వచ్చేస్తే ఏంటంటే చేదు అనేది కంప్లీట్గా పోతుంది, అప్పుడు టేస్టీ టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొంచెం మంది కర్రీస్ చేసేటప్పుడు కూడా, ఫ్రై చేసేటప్పుడు మజ్జిగలో వేసి ఇలానే చేస్తారు. మనం కూడా చూసారా వాటర్లో వస్తున్నాయా, పసరే మొత్తం, అదంతా పసరే. స్మెల్ అయితే భలే వస్తుంది, కాకరకాయ పచ్చి కాకరకాయ స్మెల్. వాటర్ అంతా, ఈ పసరంతా నీట్గా తీసేసుకుంటున్నానండి. చూసారా వేరే బౌల్లో వేసుకుందాం. మంచిగా పిసకకపోతే ఇందులో నుంచి ఆ వాటర్ అంతా రాకపోతే చేదుగా ఉంటుంది మళ్ళీ. సో వాటర్ని మంచిగా తీసేసుకోవాలి మొత్తం. కాకరకాయ ముక్కలు డ్రైగా అయ్యేంతగా చూసారా ఎంత పసర వచ్చిందో, ఇందులోనే ఉంటుంది చేదంతా. ఈ చేదంతా మనం పడేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఉప్పు కొంచెం తగ్గించేస్తున్నాను, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ వేసాం కదా పిసకడానికి, అది కొంచెం పట్టిద్ది. సో కొంచెం వేసుకుంటున్నాను, కొంచెం పసుపు, కారం టేస్ట్కి తగ్గట్టుగా. చేదుగు ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆల్మోస్ట్ చేదంతా పోతుంది బట్ ఓకే. ఇందులో ఈ 3 వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దీనిలో 4 ఇది చింతపండు వేసుకొని
ఇది కొంచెం ఇందులో వేసుకుందాం, దంచడానికి ఫ్రీగా ఉంటుంది. ఉట్టి చింతపండు దంచితే బాగుంటుంది కదా. ఈ పచ్చడి ముక్కల్ని కొన్ని ఇందులో వేసుకొని చింతపండుతో కలిపి దంచుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు దంచడానికి వేస్తున్నానండి, ఒక్కడ ఉంచుకుంటున్నా తాలింపులోకి. ఇవి దంచుతున్నాను. ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచిన తర్వాత అందులోనే మనం రెడీగా ఉంచుకున్న ఈ కాకరకాయ ముక్కలు, ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా, వాటిని కూడా మొత్తం టోటల్గా ఇందులో వేసి మళ్ళీ ఒక్కసారి కలిసేలాగా దంచుకుందాం. మొత్తం వేసేస్తున్నాను. ఉన్నంత వరకు జస్ట్ వెల్లుల్లిపాయలు చింతపండు అన్నీ పడతాయి దీనికి మంచిగా. మనం ఎంత కలిపినా దంచినట్టుగా ఉండదు కదా. సో ఒక్కసారి అన్నీ వేసేసుకొని దంచుకుంటున్నాను. మిక్సీ వేస్తే అంత బాగుండదండి, అంటే చాలా మెత్తగా అయిపోతుంది కదా. ఎంత కచ్చాపచ్చాగా తీసినా ఇంత పెద్ద పెద్ద ముక్కలు అయితే ఉండవు. కొంచెం పెద్ద ముక్కలు ఉంటే పంటికి తగులుతూ బాగుంటాయి. ఉప్పు కారం అన్నీ పడతాయి కదా దీనికి. చింతపండు పులుపు, చింతపండు ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇట్లా రెండు రెబ్బలు లాంటివి తీసుకుంటే చాలు, సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి డైరెక్ట్గా తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేయడానికి ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ పోసుకుందాం. అది పచ్చడిని మనం అసలు ఏం ఫ్రై చేయడం ఏం చేయలేదు కాబట్టి తాలింపుకి కొంచెం ఎక్కువే నూనె వేసుకోండి, ఎందుకంటే అవన్నీ కొంచెం ఆయిల్ పడితేనే ఆ ముక్కలు టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటి దాచుకున్నాను ఇందులో, కానీ దీన్ని జస్ట్ దంచుకుంటాను. ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుంటున్నాను. నేనైతే తాలింపు వేసుకుంటున్నానండి. అన్ని వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీరా కొంచెం ఎక్కువ వేసుకోండి. లాస్ట్లో కరివేపాకు వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఒక్క చిటికెడు జస్ట్ కొంచెం వేస్తున్నానండి ఫ్లేవర్ కోసమే, మెంతు పిండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా దంచి ఉంచుకున్న కాకరకాయ పచ్చడి వేసేసుకుందాం. ఆన్ చేసే ఉంచాను స్టవ్, ఒక 2 మినిట్స్ ఉంచుదాం. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. ఈ జీరా వెల్లుల్లి ఫ్లేవర్ అయితే అసలు ఎంత బాగా వస్తుందోనండి. కొంచెం సేపు ఆయిల్ అంతా ఈ ముక్కలకి పట్టే వరకు ఉంచుదాం స్టవ్ ఆఫ్ చేయకుండానే. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదైతే చూసారా మంచిగా మొత్తం ఆయిల్ అనేది మిక్స్ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు డిఫరెంట్గా అనిపించి నచ్చితే ఒక్క లైక్ చేయండి, నేనైతే మరిది టేస్ట్ చేసేస్తాను. నా రైస్ అయితే రెడీగా ఉందండి, పచ్చడి వేసుకొని ట్రై చేస్తున్నాను. స్మెల్ మాత్రం అసలు, నేనైతే కాకరకాయ చట్నీని మంచిగా కలిపేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఉంది, ఎండుమిర్చి మధ్యలో నంచుకుందాం. యమ్మీ యమ్మీగా ఉంది, టేస్ట్ చేసేస్తున్నాను. బా
నాకు జలుబుకి పర్ఫెక్ట్గా ఉందండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. నేనైతే ఫినిష్ చేసేస్తా. ఎలాగో 12 అయిపోయింది, మంచిగా తినేస్తా. నేనైతే చాలా 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 బాగుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా ఎలా ఉందో. మంచిగా వస్తే కనుక నాకు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అయిపోయింది అనుకున్నాను సార్, బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మరి మీకు కనుక రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఖచ్చితంగా. మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మా పొరిగింటి పుల్లకూర ఇన్ వైడి టీవీ. నేను గీత. థ్యాంక్ యూ.